అలాగే మొన్న నేను మాట్లాడుతూ ఉంటే మన వైసీపీ నాయకులు కూడా బీజేపీతో పొత్తు వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడుతుంటే మా పార్టీలో మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటాం ఎవరితో ఉంటాం అనేది మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం ప్రజలకు చెప్తాం అలాగే మీ ఎక్కడ పోటీ చేయాలో ఏం పోటీ చేయాలో అది మా అది మా స్వీయ నిర్ణయం అది దీంట్లో వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదు మీరు మాట్లాడాల్సిందే మేము ఎవరితో ఒత్తు పెట్టుకున్నాం వీటన్నిటికంటే కూడా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం అనుకుని అనకంటే అనేకంటే కూడా ఢిల్లీకి వెళ్ళి అడుక్కోవడానికి వెళ్ళే పరిస్థితులు మీ ఇక డబ్బులు అయిపోయారు ఐపీఎస్లకి ఖాళీ చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగాలకి డబ్బులు పే చేయరు మీరు ఎన్ని ఢిల్లీలో అడగాల్సింది ఆ పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో నేను మోదీ గారితో ప్రచార కార్యక్రమం ఉన్నప్పుడు ఆ రోజున అందరికీ ఒక నిజామాబాద్లో పసుపు బోర్డు కావాలని చెప్పి అందరి కోరిక ఆ రోజున ఆ కోరిక నెరవేర్చింది మొన్నే ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు అక్కడ అపారంగా మంచి పంట పసుపు పంట పండే చోట మాకు టమరిక్ బోర్డు కావాలనేది చాలా చిరకాల వాంచ తెలంగాణ రైతాంగానికి ఈ రోజున అది నెరవేర్చారు అది ఇనిషియేట్ చేశారు ఆ ప్రాసెస్ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు కేంద్రానికి వెళ్ళినా కానీ ఏ రోజున కూడా మనకు కావాల్సిన క్యాష్యూ బోర్డు కానీ కోకోనట్ బోర్డు కానీ మనం తెప్పించుకోలేకపోయాం మా మీద మేము బొత్తులు సీట్లు ఇవన్నీ ఇలాంటి అవాకులు చవాకులు మీరు మాట్లాడే కంటే కూడా ఢిల్లీకి వెళ్ళి క్యాష్యూ బోర్డు కోకోనట్ బోర్డు వీటి గురించి మాట్లాడ మీరు రప్పించుకునేలా చేయండి ముప్పై మంది ఎంపీలు పెట్టుకుని ఏం చేస్తారు టీలు కాఫీలు తాకటానికి మీరు వెళ్తుంది అక్కడ పార్లమెంట్లో లేదంటే మీ క్రైమ్లను మీ సిబిఐ కేసులను పోస్ట్ చేయించుకున్నాక మీరు వెళ్తుంది మీరు ఎంపీలుగా సెలెక్ట్ మీరు మీరందరూ దయచేసి దాని మీద దృష్టి పెట్టండి మేమే మా మీద కాదు మీరు పెట్టాల్సింది అలాగే చాలా ప్రత్యేక పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కొనకళ్ళ నారాయణ గారిని తెలుగుదేశం ఎంపీ చాలా అడ్డగోలుగా పాత పార్లమెంటు దాంట్లో సభలో తలుపులేసేసి అడ్డగోలుగా దాడి చేసి ఆయన మీద ఆంధ్రప్రదేశ్ ఎంపీలని టెర్రరైజ్ చేసి ఆ రోజున రాజ్యం మన ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలుగా చేశారు తెలంగాణ రావటం ఆనందదాయకం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ని విభజించిన విధానం చాలా దుర్దినం చీకటి దినం అని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా మన కొత్త కొత్త పార్లమెంట్ భవన్కి వెళ్ళబోయే ముందు ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు ఆ రోజు నుంచి కూడా జనసేన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి ఆంధ్రప్రదేశ్కి స్థిరత్వం ఉండాలి ఒక స్థిరమైన ప్రభుత్వం కావాలి దాంట్లో జనసేన చాలా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలనేది ఒక చాలా బలంగా నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న టీడీపీకి మేము సంపూర్ణ మద్దతు తెలిపాం అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర రక్షణ కోసం రాష్ట్ర స్థిరత్వం కోసం మేము పాటుపడుతూనే ఉన్నాం అలాగే మేము పొత్తు ఎన్డీఏ మనకి ఎన్డీఏలో ఉన్నాం ప్రధానమంత్రి గారు కూడా మన ఈ మధ్యన పిలిచిన దానికి మేము హాజరయ్యాం ఆయన ఇంకో బలంగా మన మా మోదీ గారు ప్రధానమంత్రిగా కావాలని ఆకాంక్షిస్తూ అందరూ చేసిన తీర్మానాన్ని జనసేన కూడా సపోర్ట్ చేసింది ఆ తర్వాత దాంట్లోనే అందరిని కోరుకుంది కూడా ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా నేను అడిగేది రెండు వేల పద్నాలుగులో ఏ కూటమి అయితే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కూడా కలిసి వెళ్ళాలనేది నా ఆకాంక్ష ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అన్నదే నా ఆకాంక్ష రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇదే నేను ప్రతిపాదిస్తూ వచ్చాను ఢిల్లీకి వెళ్ళినా అనేక మార్లు వెళ్ళినా అలాగే బీజేపీ నడ్డా గారి ఇంటికెళ్ళి బీజేపీ అధ్యక్షులు వారి ఇంటికి వెళ్ళి బయటకు వచ్చి కూడా నేను వైసీపీ ఓటు వ్యతిరేక ఓటు చేయకూడదు చెప్తూ వచ్చాను సో దాంట్లో క్రమంగానే ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి ఇది యాక్చువల్గా ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసి ఉండాల్సింది యాక్చువల్గా కానీ ఇక్కడ పరిస్థితుల్లో జీ ట్వంటీ సమయాన్ని చాలా తీసుకున్నారు వీళ్ళు జీ ట్వంటీ సమిట్ జరుగుతున్నప్పుడు అసలు కేంద్రం దృష్టి లేనప్పుడు చాలా ఒక నక్క జిత్తులతోటి చావు తెలివితేట చావు తెలివితేటలతో వీళ్ళు చేసిన విధానం చంద్రబాబు నాయుడు గారికి కేసులు ఆయన మీద అభియోగాలు పెట్టి జైలుకి పంపించి ఈరోజు దాకా ఆయన రాలేని పరిస్థితి చాలా బాధాకరం అలాంటి పరిస్థితులు ఆయన మీద ఆయన ఏసీబీ కోర్టులో ఆయన విచారణ జరుగుతుందని చెప్పి నేను మామూలుగా అంతకుముందే మీ అందరికీ తెలుసు ఒక రెండు రోజులు నేను ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి ఆయన ఆయన అరెస్ట్ అవుతారని కూడా తెలుసు నేను నా పాటికి నేను బయలుదేరుతా ఉన్నాను ఆ దారిలో నాకు తెలిసింది అట్లా ఆయన కర్నూలు అరెస్ట్ చేశారని చెప్పి సో ఆయన అది వస్తుంది కదా ఒక ప్రాసెస్ నడుస్తుంది చూద్దామని చెప్పి నేను మామూలుగా పదితే నన్ను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టేకాఫ్ నా ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానివ్వకుండా కూడా ఆపేశారు అలాగే నన్ను బోర్డర్లో ఆపేశారు ఇలాంటి పరిస్థితుల్లో వైపేమో కేంద్రం జీ ట్వంటీ నాయకత్వంతో జీ ట్వంటీ సమ్మిట్లో చాలా బిజీగా ఉన్నారు నాయకులు ఎవరు అందుబాటులో లేరు అలాంటి పరిస్థితుల్లో నేను రాజమండ్రి చంద్రబాబు జైల్లో చంద్రబాబు గారిని పరామర్శించడం బయటికి వచ్చి లోకేష్ గారి బాలకృష్ణ గారి సమక్షంలో ఖచ్చితంగా జనసేన మద్దతు తెలపడం ఎందుకంటే కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకున్నప్పుడు నేను ఒక జనసేన అనేది ఒక ఇండిపెండెంట్ పార్టీ అది దోమే అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా అన్ని ఇండిపెండెంట్ పార్టీ మాకు బలమైన స్ట్రెంత్ ఉంది మాకు బలమైన బేస్ ఉంది సో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి మేము అప్రోచ్ కాలేకపోయాము కాబట్టి ఢిల్లీలో జీ ట్వంటీ సమిట్లు అందరూ ఉండిపోయారు కాబట్టి ఎవరు అందుబాటులో లేరు కాబట్టి నేనే కొంచెం నిర్ణయం తీసుకొని నేను చెప్పేశాను ఆ రోజు సో నేను వైసీపీ వ్యతిరేక ఓటుకి చీలనివ్వను అనే దానికి ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అదే నేను ముందుకు తీసుకెళ్తా వచ్చాను సో దాంట్లో భాగంగానే జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ ఉండాలి అని చెప్పి రెండు రెండు పక్షాలు నిర్ణయించుకున్నాయి మీకు తెలిసిన విషయం కూడా ఆల్రెడీ బీజేపీ జనసేన కూడా సమన్వయ కమిటీ ఉంది ఈ మూడు పక్షాలు బీజేపీ కూడా ఇక్కటి మీకు కలిసి వస్తాయని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను ఈ రోజున సో జనసేన బీజేపీ కమిటీ ఆల్రెడీ మేము అది యాక్షన్లో ఉంది మొన్న మధ్యన బీజేపీ జనసేన కలిసి కూడా పంచాయతీకి సంబంధించిన కార్యక్రమం చేసాం ఈ క్రమంలో నేను ఇది అనౌన్స్ చేశాను కాబట్టి జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ కూడా చాలా అవసరం అనిపించింది సో దానికి చైర్మన్గా సమన్వయ కమిటీకి శ్రీ పెద్దలు పిఎస్సీ చైర్మన్ మాజీ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదన్ల మనోహర్ గారు చైర్మన్గా ఆయన నేతృత్వంలో సభ్యులుగా శ్రీ బి మహేందర్ రెడ్డి ఆయన జనసేన ఉపాధ్యక్షులు అలాగే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా శ్రీ కందు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందులు దుర్గేష్ గారు అలాగే పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొట్టికులు కొట్టికుల్పూడి గోవింద్ గారు అలాగే జనరల్ సెక్రటరీ పాలవలస యశస్విని గారు అలాగే మన నర్సపురంకి అలాగే మా మత్స్యకారులకు సంబంధించిన ప్రత్యేకమైన పోరాటాలు చేస్తూ పార్టీలో అందరి మనలు పొందిన శ్రీ బొమ్మిడి నాయకర్ గారు వీళ్ళు ఐదు మంది సభ్యులుగా ఉండి మనోహర్ గారి నేతృత్వంలో ఇది ముందుకెళ్తుంది సంప్రదింపులు కానీ అలాగే భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి అలాగా కార్యక్రమాలు చేయాలి వీటన్నిటి మీద ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్